కోట్ల అప్పు అని యనమల రామకృష్ణుడు గారు అంటారు. ఒకరు 7 లక్షలు, ఒకరు 8 లక్షలు. అసలు మీరందరూ కూడా బాధ్యతల గల పోస్టులలో ఉన్నవాళ్ళు, బాధ్యత గల పోస్టులు చేసిన వాళ్ళు, ఇది సమంజసమా అని. ఇక్కడ చూడండి, ఇది ఒకవైపు ఏమో 376,000 కోట్లు మొత్తం బహిరంగ రుణాలు, 8,256 కొత్త ఉదయ్ రుణాలు, 9,765 కోట్లు ఇంకా నాబార్డ్ రుణాలు. ఇట్లా చెప్పుకుంటూ వస్తే అవన్నీ లెక్కేస్తే, యాక్చువల్గా పైన ఇవన్నీ లెక్కేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవన్నీ కూడా రుణకంటుడు అని పెట్టిన దాంట్లో లెక్కేస్తే 768,641 కోట్లు వస్తాయి అంతే. మళ్ళా 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? కింద మళ్ళీ ఫైన్ ప్రింట్లో రాస్తారు, మళ్ళా 6,602, 32,000 ఇవన్నీ ఏంటివి? పెండింగ్ బిల్లులు 1,70,000. ఎవరు చెప్పారండి 1,70,000 ఉందని? అంటే ఏం బేసిస్ మీద, ఏ ఆధారంగా చెప్తున్నారు? 2014 నుంచి 2019, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు పరిపాలన గవర్నమెంట్లో 6% మాత్రమే పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు చూస్తే 16.7% పెరిగింది రెవెన్యూ. రాబడి తప్ప మాట్లాడినకి అవుతుందండి, మన ఎంత వచ్చింది మనకు రాబడి, మనకు రాబడి ఎంత వచ్చింది అనేది మార్చి నీకు అవుతుంది ఫిగర్స్ బుక్స్లో, అన్ని బుక్స్లో నీకు ఎంత పన్ను వసూలు అయింది అనేది, ఇది నీకు ఎంత పన్ను వసూలు అయినది క్లియర్గా కనపడేటప్పుడు. ఇంకా ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు, ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి అడిగితే, ఆంధ్రప్రదేశ్ 18-19 చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో శాతం ఎంత ఉండే? 5.3%. 2022-23 ఎంత వచ్చింది? 4.1%. అంటే 100కు 5.3% చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉద్యోగం లేని వాళ్ళు ఉంటే, నిరుద్యోగస్తులు ఉంటే ఇప్పుడు 4.1, ఇంకా టాలీ కావడం లేదు. 2019 తర్వాత మళ్ళా ఓడిపోయిన తర్వాత ఉన్న మోడీ అటువంటి లీడర్ అవసరం ఈ దేశానికి అని అన్నాడు. ఇప్పటికి లేటెస్ట్ ఏం చేస్తున్నాయంటే ఆయన అసలు సిపిఐతో మాట్లాడుతున్నాడు, సిపిఎంతో మాట్లాడుతున్నాడు, బీజేపీతో మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్తో మాట్లాడుతున్నాడు, ఇంకా లాస్ట్ జనసేనతో పొత్తు అని అంటున్నాడు. ఒక్క వైఎస్ఆర్సిపితో తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరితో, ఎవరైనా ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్తో కూడా మాట్లాడతారు. అన్ని తెచ్చుకుంటేనేమో మీరు కుమ్మక్ అంటారు, తెచ్చుకోకుంటేనేమో మీ చేతగాలి అంటారు. మీరు కుమ్మక్కు కాకపోతే పని చేసుకోలేకపోతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకోలేకపోతే మీరు మాట్లాడతారు ఈరోజు వచ్చి అన్యాయంగా. ఎంత అన్యాయమైన మాటలండి. దయచేసి ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాలి. అసలు ఎందుకు రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది, ఎందుకు రాష్ట్రం ఈ అప్పుల్లో ఉందంటే, దీనికి ప్రధానమైన కారకుడు అని అడిగితే ప్రధానమైన కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పొలిటికల్ ఫిలాసఫీ, ఆయన పొలిటికల్ ఐడియాలజీ, ఆయన యాక్షన్స్, ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్ని కూడా డిటర్మెంటల్, రాష్ట్రానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు తెచ్చి ఈరోజు ఇంత అన్యాయమైన పరిస్థితులు తెచ్చారని చెప్పి ప్రజలందరికీ కూడా, చాలా సమన్వయంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తాను.